హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ స్టోరీ చైనాలో మావో జడంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా జిన్పింగ్ అవతరించారు అంచలంచలుగా ఎదిగి తిరుగులేని నేతగా మారారు చైనా ఆధునిక చరిత్రలో మహా నేతగా గుర్తింపు పొందిన జిన్పింగ్ కమ్యూనిస్ట్ పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దేశంలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి పాలనపై నియంత్రణ బలమైన రక్షణ విధానాన్ని అవలంబిస్తూ चैना को जीवित काल अध्यक्षुडिगा कोनसागेंदुकु जिन्पिंग मार्गं सुगमं चेसुकुन्नारु असलु जिन्पिंग एला एदिगारु चैनानु शासिंचे स्थायिकि एला चेरुकुन्नारु अने दानिपै नेटि स्पेषल स्टोरी चैना अध्यक्षुडु षी जिन्पिंग चरित्र सृष्टिंचाडु अधिकार कम्यूनिस्ट पार्टी आफ् चैना प्रधान कार्यदर्शिगा वरुसगा मूडवसारि एन्निकय्यारु వాస్తవానికి దశాబ్దకాల ముందు జిన్పింగ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు తండ్రి చాటు బిడ్డల జిన్పింగ్ జీవితాన్ని గడిపేవారు ఆయన తండ్రి జోంగున్కు చైనాలో మంచి పేరు ఉంది ఆయన ఓ విప్లవకారుడు ఇదే జిన్పింగ్కు కొన్నేళ్ల తర్వాత కలిసి వచ్చిందని చెబుతూ ఉంటారు తండ్రి పేరుతో సీసీపీలో జిన్పింగ్ అంచెలంచెలుగా ఎదిగారన్నది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిన్పింగ్ క్రమంగా తన బలాన్ని పార్టీపై పట్టును పెంచుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీలో దేశంలోని కీలక అధికార పదవుల్లో తన వాళ్ళను నియమించుకోవడం ద్వారా తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు సమిష్టి నాయకత్వ సాంప్రదాయం నుంచి చైనాను బయటకు తీసుకొచ్చేందుకు జిన్పింగ్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఇప్పటిదాకా ఆ దేశంలో కొనసాగిన పాలనకు భిన్నంగా ఏకవ్యక్తి పాలన వైపు జిన్పింగ్ మొగ్గు చూపారు 2013లో ద్రోహులుగా అవినీతి పరులుగా అసమర్థులుగా భావించే అధికారులను తొలగించేందుకు జిన్పింగ్ పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు ఆ ఖాళీ స్థానాలన్నింటినీ తన మిత్రపక్షాలతో భర్తీ చేయడం ద్వారా తన అధికారాన్ని చైనా వాల్ అంత స్ట్రాంగుగా నిర్మించుకున్నారు జిన్పింగ్ పదవీ కాలంలో ఇప్పటివరకు 47 లక్షలకు పైగా అధికారులను విచారించారు చనిపోయేంత వరకు తానే చైనాకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్న జిన్పింగ్ కలలకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఒప్పుకున్న ఆ దేశ సైన్యం కొంతమేర ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుంది దీనికి ముందే పసిగట్టిన జిన్పింగ్ తిరుగుబాట్లను అరికట్టేందుకు 2015 నుంచి సైన్యంలో విస్తృతమైన సంస్కరణలు చేపట్టారు తన వ్యతిరేకులను పీకి పారేశారు తనకు నమ్మకస్తులైన వారిని సైన్యములో ఉన్నత స్థానాల్లో నియమించారు ఇక చైనా మీడియాను సైతం తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు తను చెప్పిందే వేదమనేలా చేసేందుకు ఎన్నో మార్పులు చేసి ప్రభుత్వ మీడియాను తన ఆధీనములోకి తీసుకున్నారు జిన్పింగ్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ మీడియా స్వతంత్రత క్రమంగా క్షీణించింది కేవలం అధ్యక్షుడికి సంబంధించిన ప్రచారం ఊహించని స్థాయిలో పెరిగిపోయింది దేశంలోనే తానొక అత్యున్నత వ్యక్తిని 2017లో ఇచ్చిన ప్రకటనలో జిన్పింగ్ స్పష్టం చేశారు పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జిన్పింగ్ 2002 ఫ్యూజియన్ రాష్ట్ర గవర్నర్గా నియమితులైనప్పటి నుంచి తన రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగిస్తూ ఉన్నారు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ స్వయం సంస్కరణ ద్వారా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు కమ్యూనిస్ట్ పార్టీ చైనా ప్రజలకు ఒక బలమైన వెన్నెముకగా మారిందని అన్నారు ఘనకీర్తి కలిగిన చైనా అద్భుతమైన కలలతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తుందని జిన్పింగ్ ప్రకటించారు జిన్పింగ్ అంటే ఇప్పుడు ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ దేవికి వెనుకాడరు ధైర్యం చేసి ముందుకెళ్తారు సిపిసి 8వ కాంగ్రెస్ లో కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జిన్పింగ్ కొన్నేళ్లలోనే పార్టీపై పట్టు బిగించారు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఈ పదేళ్లలో తన పేరును చైనా శక్తికి ఆల్టర్నేట్ గా మార్చుకున్నారు 2035 నాటికి చైనాను పూర్తిగా ఆధునిక సోషలిస్ట్ సమాజంగా మార్చేందుకు 2050 నాటికి ప్రపంచంలోనే సంపన్నమైన శక్తివంతమైన ప్రజాస్వామ్య సామరస్య అందమైన సోషలిస్ట్ ఆధునిక దేశంగా మలచటమే జిన్పింగ్ లక్ష్యమని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెబుతున్నారు అయితే ఇలాంటి పేర్లు ఎన్ని చెప్పినా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవటమే జిన్పింగ్ అసలు లక్ష్యం అంటున్నారు
2020 వరకు భారత్ చైనా మధ్య మైత్రి బలంగా ఉండేది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షీ జిన్పింగ్ లు భేటీ అయి అభివృద్ధి గురించి మాట్లాడుకునేవారు. 2019 లో జిన్పింగ్ ఇండియాలో పర్యటించారు కూడా. కానీ 2020 గల్వాన్ ఘటన సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరిగింది. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న అగ్రనేతలు ఆ తర్వాత సరిగ్గా మాట్లాడుకోవటం మానేశారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాతో కూడా జిన్పింగ్ తలపడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ ఆధిపత్యమే లక్ష్యంగా జిన్పింగ్ పావులు కదుపుతున్నట్లు ప్రపంచ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అతని అత్యాశే ప్రపంచానికి శాపంగా మారే అవకాశాలు లేకపోలేదు. తన మాటకు ఎదురొస్తే యుద్ధానికైనా సిద్ధం అన్న సంకేతాలను అనేక మార్లు పంపించారు. ఏది ఏమైనా జిన్పింగ్ పాలనలో చైనా ఆర్థిక వ్యవస్థ నూతన శిఖరాలకు చేరింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన ధైర్యం అక్కడి ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. మరోవైపు దేశంలో జిన్పింగ్ పై అసంతృప్తి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. కానీ తన రాజకీయ ప్రాబల్యంతో వాటిని అణిచివేస్తూ జిన్పింగ్ చైనాలో తిరుగులేని అధికారం చెలాయిస్తూ ఉన్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. రేపు మరొక స్టోరీతో మీ ముందుంటుంది వంటివి. హ్యావ్ ఎ నైస్ డే.